अंदर की नमस्कार अन्नी विषया विवर अजय कुमार गार वास्तव में एनकल वे अन्नी पार्टी वस्तर माटा की वाल की प्रजास्वाम्यबी इष्ट माटतर मन चरत्र चूड़ा अवसर उ मन पोरा साधुकना वर्वा गत 7 संवसाला व्याप्त अभिवृद्धि जरगटे चरत्र लेनी संक्षेम पथका पेकू अभिवृद्धि संक्षेम रू रू कंक दीवे मा नायक केसीआर गार आध्र्यन आ रोज नीचे यह रोज वरू प्रजु एन कटना ప్రజల ఆశీర్వాదం ఉన్నది ఆ విధంగా పెద్దత్తున తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో వారు అన్ని విధాల ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు నడిపించారు దానికి ప్రజలు కూడా ఏంటంటే ఇంతకు ముందు పరిపాలన చూశారు ఇప్పుడు పరిపాలన కూడా చూశారు ఆ రోజున అభివృద్ధి చూశారు ఈ రోజున ఉన్నటువంటి అభివృద్ధి చూశారు దాంట్లో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ ఎన్నికల కమ్మోల్లో అదే విధంగా రాష్ట్రంలో ఇంకా మిగతా కార్పొరేట్ కొన్ని మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి మాకు ఏ మాత్రం కూడా డౌట్ లేదు ఇప్పుడే అజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ప్రజల ఆశీర్వాదం మాకున్నంత వరకు ఎవరు కూడా ఏ మాటలతోనే గాని మీరు ఏం చేయలేరని కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నాం మన ఖమ్మం పట్టణాన్ని ఖమ్మం జిల్లానే చూద్దాం ఖమ్మం పట్టణంలో మనందరం పుట్టి పెరిగిన వాళ్ళం ఖమ్మం పట్టణం ఇంతకు ముందు ఎట్టుంది ఇప్పుడు ఎట్లుంది అనేది మన అందరం కూడా కళ్ళారా చూసినోళ్ళం గత 7 సంవత్సరాల నుంచి కనుక చూసినట్టయితే ఖమ్మం నలుమూలలు కూడా ఖమ్మం పట్టణం అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది మీరు ఎటుపైనా కూడా సెంటర్ లైటింగ్ దగ్గర నుంచి మొదలుకొని ఆరోపిల దగ్గర నుంచి మొదలుకొని సైడ్ రైల్ దగ్గర నుంచి మొదలుకొని ఇంటింటికి నీళ్ళ దగ్గర నుంచి మొదలుకొని ఒకటి రెండు కాదు ఇలా ఖమ్మం అన్ని విధాలు కూడా పెద్దత్తున డెవలప్‌మెంట్ జరిగింది ఇయాల ప్రజలు డెవలప్‌మెంట్ మధ్యలో ఉన్నారు డెవలప్‌మెంట్ చాలా వరకు చేసుకున్నాం ఇంకా కొంత డెవలప్‌మెంట్ మనం చేసుకోవాలి ఈ డెవలప్‌మెంట్ చేసుకోవడానికి మిగిలిన డెవలప్‌మెంట్ చేసుకోవడానికి మాకు ఏ మాత్రం కూడా డౌట్ లేదు మంత్రి గారు అన్ని విధాలు కూడా ఖమ్మం పట్టణాన్ని ఏ విధంగానైతే డెవలప్‌మెంట్ చేసుకుంటూ ముందుకు పోతున్నారో మిగిలిన డెవలప్‌మెంట్ కూడా ఈ 2-3 సంవత్సరాల్లో చాలా వరకు చేసుకోగలుగుతాం తప్పకుండా కూడా చేర్చుపెడతాం ఎలక్షన్స్ వచ్చేనే ప్రజాస్వామ్యంలో మీరు కూడా ఉన్నారు మీరు కూడా క్యాండిడేట్స్ పెట్టుకోవచ్చు మీ పార్టీ తరపున ప్రజలు ఓట్లు అడగొచ్చు కానీ ఈ మధ్యన చూస్తున్నప్పుడు కొంత బాధ అనిపిస్తుంది వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు మీరు ఇంత ముందు పాలించారు కొంతమంది ఇప్పుడు ఢిల్లీలో పాలిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారో ప్రజల్ని ఒప్పించండి ప్రజల్ని అడగండి ప్రజల ఓటు అడగండి అంతవరకే గాని ఎలక్షన్ టైంలో నోరుందని అడ్డగోలుగా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్తున్నా ఏదేమైనా కూడా ఖమ్మం కార్పొరేషన్లో ఒక చరిత్ర ఆల్రెడీ ఒక డివిజన్ ఏకగ్రం అయిపోయింది ఇది మామూలు విషయం కాదు ఆ డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ డివిజన్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది ఇక్కడ మన టిఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకో పార్టీ ఉండడానికి వీల్లేదని చెప్పేసి ప్రజలందరూ ఆలోచించుకొని డివిజన్ ఏకగ్రీవం చేశారు అది ప్రజల కోరిక అక్కడ ఏకగ్రీవం ఏ విధంగా అయిందో అదే విధంగా రిజల్ట్ కూడా రేపు రిజల్ట్ కూడా అదే విధంగా బ్రహ్మాండమైన రిజల్ట్ మాకు ఇస్తారు ప్రజల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది అభివృద్ధి చూశారు మీకు అన్ని విధాలు కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఏ డెవలప్‌మెంట్ కావాలన్నా కూడా రాత్రి పగలు ప్రజలల్లో మా పార్టీ నాయకులు ఉంటున్నారు ముఖ్యంగా మంత్రి గారు ఉంటున్నారు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల కష్టాలల్లో ఉండి ప్రజల్ని అన్ని విధాలు కూడా ఆదుకుంటారు ఒక పక్కనైతే అభివృద్ధి చేర్చుపెట్టాం కాబట్టి ఏ మాత్రం డౌట్ లేదు ఖమ్మం అభివృద్ధి చెప్పాలంటే కనీసం 3-4 గంటలు
చెప్పింది చెప్పకుండా చెప్పుకుంటూపోయినా కూడా 4 గంటలు 5 గంటలు పడతది అంత అభివృద్ధి ఏ చూపెట్టను అందుకనే కమ్మం ప్రజల్ని మళ్ళీ ఒక్కసారి కోరుకుంటున్నాం కమ్మం ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టుగా ఎంపీ ఎలక్షన్ తర్వాత మొత్తం కూడా చరిత్ర తిరగరాసినట్టుగా కమ్మం జిల్లా టిఆర్ఎస్ కి కంచుకోట లెక్క ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఎన్నికలలో 100కు 100 శాతం కొట్టాం ఈసారి కూడా తప్పకుండా కూడా ప్రజలు మాకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తారు అన్ని విధాలుగా కూడా వారు కూడా రాబోయే టైంలో అడ్డుకుంటాం అందు గురించే మా అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డా కూడా మిమ్మల్ని మళ్ళీ ఒక్కసారి ఈ కోవిడ్ టైంలో అందరం ఇబ్బందుల్లో ఉన్నాం రాష్ట్ర ఇబ్బందులు ఉంది దేశ ఇబ్బందులు ఉంది ప్రపంచం కూడా ఇబ్బందుల్లో ఉంది ఈ టైంలో మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాం మీరు తప్పకుండా కూడా మమ్మల్ని ఏ విధంగా అయితే ఇప్పటిదాకా ఆశీర్వదించారో అదే విధంగా ఆశీర్వదించి మా యొక్క అభ్యర్థుల్ని కారు గుర్తు మీద ఓటేయాలని కోరుకుంటున్నాం దాంట్లో భాగంగా ఇప్పుడు కొంతమంది వచ్చి ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు కొన్ని ప్రశ్నలు నేను అడగదలుచుకున్నా అయ్యా మన అందరం కూడా భారతదేశంలో ఉన్నాం తెలంగాణ కూడా భారతదేశమే ఇయాల తెలంగాణకి మీరు ఏదైతే ఒప్పుకున్నారో అవన్నీ గత 7 సంవత్సరాల నుంచి వెనకబడుతున్నా కూడా ఒప్పుకున్నటువంటి అభివృద్ధి అంశాలలో ఒప్పుకున్నటువంటి ప్రాజెక్టులే మీరు తేలకపోయారు దాంట్లో భాగంగా ఒక పక్కన కోవిడ్ కరోనా వల్ల అన్ని విధాలు కూడా అబ్బే ఇబ్బంది పడుతున్నాం ఇవాల మా తెలంగాణని చిన్న చూపు చూసుకుంటూ మాకు గ్యాస్ ఎలకి మనకి మాకు ఆక్సిజన్ ఎలకేషన్లు కూడా తక్కువ ఎలకేషన్ చేశారు అయినా కూడా మా వంతుగా మేము అన్ని విధాలు కూడా ప్రయత్నం చేసుకొని ప్రజల్ని కాపాడుకుంటున్నాం ఇవాల ఒక వాక్సిన్ గురించి మాట్లాడతారు కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలట రాష్ట్ర ప్రభుత్వానికి 400 రూపాయలట ప్రైవేట్ వాళ్ళకి 600 రూపాయలట నేను అడుగుతున్నాను వీళ్ళని ఏంటి మీ లెక్కని ఒక పక్కన ఒకే దేశం వన్ ట్యాక్స్ వన్ కంట్రీ అని చెప్తారు వన్ పర్సన్ వన్ కార్డ్ అని చెప్తారు రేషన్ కార్డు విషయంలో ఇక్కడ మట్టికి ఎందుకు మీరు విభజిస్తున్నారు అంటే మీరు ఢిల్లీలో కూర్చొని పెత్రం చేయాలని కాకపోతే 150 రూపాయలు మీరు తీసుకున్నప్పుడు మొత్తం కూడా 150 రూపాయలు చెప్పిన అందరికి కూడా ఇవ్వాలి కదా ఇయాల ప్రజలు కష్టాల్లో ఉండి చావు బతుకుల మీద ఉంటే అక్కడ కూడా మీరు ఇస్తుంటే రాజకీయం చేస్తారంటే ముందుగా ఇక్కడ ఉన్న వాళ్ళని మేము ఒకటే చెప్తున్నా అక్కడ వాళ్ళని కేంద్రంలో ఈ విషయంలో కేంద్రంలో పాలిస్తున్నటువంటి పాలకులు ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈ విధంగా చెప్పుకుంటే చాలా ఉన్నాయి అందుకనే చివరగా నేను ఖమ్మం జిల్లా ప్రజల్ని కోరుకుంటున్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వివిధ పదవులలో మీరందరూ ఆశీర్వదించడం వల్లనే మేమందరం ఇక్కడ కూర్చోగలిగాం ఇప్పుడు కూడా మా అభ్యర్థుల్ని ఆశీర్వదించి మంచి మెజారిటీని గెలిపేయాలని కోరుకుంటూ కరోనా టైంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని అందరినీ కోరుకుంటున్నాం ఈ సెకండ్ వేవ్ అనుకోకుండా విపరీతంగా ప్రపంచంలోనే అత్యధికంగా ఇప్పుడు ఈ వేవ్ మన ఇండియాలో ఉన్నది నిన్న ఒక్కరోజే 337,000 24 గంటలలో వచ్చింది అందుకనే ఇయాల మన ప్రాణాన్ని మన బతుకుల్ని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకనే తప్పకుండా కూడా మాస్క్ పెట్టుకోండి అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి శానిటైజర్ చేతులు కడుక్కోండి మీరందరూ కూడా కుటుంబాలతో జాగ్రత్తగా ఉండాలని వాళ్ళని కూడా కోరుకుంటూ ఓట్లు వేసేప్పుడు మనకి తప్పకుండా కూడా మమ్మల్ని ఆశీర్వదించి మా కారు గుర్తు మీద మంచి మెజారిటీతోని ఖమ్మం కార్పొరేషన్ గెలిపించండి ఆ తర్వాత మేము అందరం కూడా అజయ్ గారు మంత్రి గారు ఆధ్వర్యంలో మేము తప్పకుండా కూడా అన్ని విధాలు కూడా సహకరిస్తాం అందుబాటులో ఉంటాం మీకు అండదండకుంటాం ఏ కష్టం వచ్చినా కూడా మీ కష్టాన్ని మా కష్టంగా భావించి మీలో ఒకళ్ళకు ఉంటాం కాబట్టి తప్పకుండా కూడా మళ్ళీ ఒక్కసారి మీరు అందరూ ఆశీర్వదించి మా అభ్యర్థులు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।